కేంద్ర మంత్రి అనంతకుమార్తో పాటుగా భారతీయ జనతా పార్టీ నేతలు మహారాష్ట్ర అంశాన్ని చిత్ర విచిత్రమైనటువంటి మలుపులు తిప్పుకుని తమ పరువులు తామే తీసుకుంటున్నారు మొన్న ఒకటి చెప్పుకున్న భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటిది ఆర్ఎస్ఎస్ ఆపడం వల్ల ఆగింది కానీ లేకపోతే శివసేనని చీల్చేద్దామని ముందు ప్రయత్నించారంతా రెడీ అన్నటువంటిది సరే దాంట్లో డొలతనం ఒకటేంటంటే ప్రయత్ని ఆ రోజున అసలు ఆయన్ని తీసుకోవడమే తప్పు అజిత్ పవార్ని అది కూడా రాత్రికి రాత్రి తీయడం తప్పు ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకోవడం తప్పు లేదు కానీ రాత్రికి రాత్రి వ్యవస్థల్ని పక్కన పెట్టేసేసి ముఖ్యమంత్రిగా చేసేసి ఆ తర్వాత అభాసు పాలైంది భారతీయ జనతా పార్టీ ప్రాక్టికల్గా అయితే కనుక నిదానంగా ప్రయత్నించి ఉంటే ఎవరు అభ్యంతర పెట్టుండేవాళ్ళు కాదు అందువల్లనే అవతలు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు ఎవరు కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉండదు ఇది ప్రాక్టికల్గా చూసుకుంటే ఇక్కడ ఆ ఫెయిల్యూర్ ప్రజలలో ఒక బ్యాడ్ నేమ్ తెచ్చింది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి రకరకాలైంది అందులో నేను చెప్పుకున్నట్టు మొన్న మధ్యని చెప్పుకున్నట్టు ఆర్ఎస్ఎస్ చేసింది అందువల్ల ఆగారు అన్నటువంటిది ఒక యాంగిల్ అయితే మరొక యాంగిల్ కొత్తగా అనంతకుమార్ గారు తెచ్చింది ఏంటంటే నలభై వేల కా మాకంతా తెలుసు మాకు బలం లేదని తెలుసు ఓడిపోతామని తెలుసు అయినా కూడా ఎందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారంటే వేసు నలభై వేల కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన్న వివిధ సంక్షేమ పథకాలు ఇచ్చే అవి కొత్త గవర్నమెంట్ వస్తే మిస్యూజ్ చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసి ఆ డబ్బులు వెనక్కి పంపించేశారు అనేసి ఆయన స్టేట్మెంట్ వాస్తవంగా ఇది వాట్సాప్ల్లో బీజేపీ అనుకూల సెక్షన్స్ కావాలని క్రియేట్ చేసుకున్నటువంటి తమ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి క్రియేట్ చేసుకున్న వాట్సాప్ మెసేజ్ని దాన్నే చదివేసి ఆయన చెప్పేసినట్టు అందుకని నేనే ఫడ్నవీస్ అట్లాంటిది ఏం లేదని స్పష్టత ఇచ్చారు అది ఊహాజనితమైనటువంటి స్టేట్మెంట్ అని కూడా ఇచ్చారు అక్కడ బేసిక్గా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం డబ్బులు పంపించాక వెనక్కి ఎప్పుడు తీసుకుంటారు అంటే అది మిస్యూజ్ అయినప్పుడు లేకపోతే కనుక దాన్ని సరైనటువంటి పనికి ఉపయోగించకపోతే దాని మీద ఏదైనా చేయడానికి వీలుంటుంది లేదు అక్కడ ప్రభుత్వం లేదు కాబట్టి వెనక్కి పంపించేయడానికి చీఫ్ సెక్రటరీనే పంపించేస్తారు ఇంకా ప్రభుత్వం ఏర్పడకముందు కాబట్టి దాన్ని మసిబూసి మారేడుకాయ చేయాలనుకున్నటువంటి అనంతకుమార్ అంతకుముందు చేసుకున్నటువంటి డొల్ల ప్రచారం లాగానే తను కూడా మరొక తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చుకున్నారు అది కొంత బీజేపీకి మరింత డ్యామేజ్ చేసింది కానీ ప్రయోజనం అయితే జరగల